हाई हेलो फ्रेंड्स, फर्स्ट ऑफ ऑल हैप्पी डॉटर्स डे अंडी। सो अंदुकनी चिन्न सेलिब्रेट चेसानु। केक एला तैयार चेसुकोवालो चूद्दामु। फर्स्ट ऑफ ऑल ओरियो बिस्किट्स एंड मैरी गोल्ड अंडी। वाट एवर ये बिस्किट्स उंटे मी दग्गर अवी मिक्सी ग्राइंड चेसुकोवाली पाउडर लागा। स्मूथ गा ग्राइंड चेसुकोवालंडी पाउडर लागा। केक चेयाली कदा, सो अंदुकने पाउडर लागा चेसुकुंटे मन केक पर्फेक्ट गा वस्तुंदी। అండ్ దెన్ ఇక్కడ నేను జాగ్రత్తతో చేస్తున్నాను, షుగర్ యాడ్ చేయడం లేదు. సో అందుకనే వాటర్లోకి కొంచెం జాగ్రత్త యాడ్ చేసి వాటర్ లిక్విడ్ టైప్ తీసుకోవాలన్నమాట. అండ్ దెన్ ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. చాలా స్మూత్గా చేసి పెట్టుకోవాలండి. అండ్ దెన్ హెల్దీ కేక్ కూడా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు, నో ప్రాబ్లం. అండ్ దెన్ ఇక్కడ చూడండి, మనం జాగ్రీని బాయిల్ చేసుకుంటున్నాం కదా, కొంచెం ఇంకా అలాగే ఉన్నాయి కాబట్టి సో ఇంకొంచెం బాయిల్ చేయాలి. అది అలా ఉడుకుతుంటే నెక్స్ట్ ఇక్కడ బిస్కెట్ పౌడర్లోకి బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండ్ దెన్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసానండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దెన్ నేను ఇక్కడ సొజ్జి రవ్వ అని తీసుకున్నాను, అండ్ దెన్ చెరోటి రవ్వ కూడా అంటారు. చాలా చాలా చిన్నగా ఉంటుంది, నైస్గా ఉంటుంది. రవ్వ ఎందుకు యాడ్ చేశానంటే ఇది మరీ ప్లెయిన్గా అనిపిస్తుంది కదా, రవ్వ యాడ్ చేయడం వల్ల కొంచెం ఆ టేస్ట్ వేరు అనిపిస్తుంది. బైట్ చేస్తూ ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దెన్ జాగ్రీ బాయిల్ అయిపోయింది, సో స్ట్రెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇందులో ఏదన్నా స్టిక్స్ అలా ఉన్నవి అయితే చూడండి, అలా సైడ్కి వచ్చేస్తాయన్నమాట. అండ్ దెన్ ఆ పౌడర్లోకి కొంచెం కొంచెం వాటర్, జాగ్రీ వాటర్ యాడ్ చేస్తూ, కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ జాగ్రీ వాటర్ బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. అంతే, ఇక్కడ మనం బిస్కెట్ పౌడరే యూజ్ చేయాలా అంటే ఏం అవసరం లేదండి. మీకు కావాలంటే వీట్ ఫ్లోర్ కానీ యూజ్ చేయొచ్చు, గోధుమపిండి కానీ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ పిల్లలకి ఓరియో బిస్కెట్స్ అని అడుగుతుంటే, సో అందుకని ఓరియో బిస్కెట్స్తో నేను చేస్తున్నాను. అంతే, వెనిలా ఎసెన్స్ తీసుకున్న 1 టేబుల్ స్పూన్. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది టేస్టీగా, అండ్ స్మెల్ కూడా. వాటర్ యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి, స్మూత్గా రావాలి కదా. సో చూడండి, బ్యాటర్ ఇంకా కొంచెం వాటర్ పడాలి, బ్యాటర్ ఇలా ఉండకూడదు, బాగా పలచగా రావాలి. అండ్ దెన్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇక్కడ. ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్లెస్ చేస్తున్నాను, మీరు కావాలంటే ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, అలా వాటర్ యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే మనకి కేక్ బాగా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. హెల్దీ అండ్ టేస్టీ కేక్ అని చెప్పుకోవచ్చు అండి, ఎవరైనా తినచ్చు. సో బ్యాటర్ ఇలా రావాలి చూడండి, అలా రావాలి. అండ్ దెన్ హార్ట్ షేప్ తీసుకున్నానండి నేను. ఆయిల్ అంతా గ్రీస్ చేసుకోవాలి. అలా గ్రీస్ చేసుకున్న తర్వాత హార్ట్ షేప్కి, అండ్ దెన్ బటర్ పేపర్ కూడా పెట్టాలి. డైరెక్ట్గా అలా కూడా వేసుకోవచ్చు, బట్ కింద అంటుకుంటుంది అని బటర్ పేపర్ కూడా యాడ్ చేశాను. అండ్ బటర్ పేపర్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి అంటుకుపోకుండా ఉండడానికి. అండ్ దెన్ బ్యాటర్ని రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్నంతా పోర్ చేసుకోవాలి, అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి. చూడండి, ఇలా రావాలి బ్యాటర్, అప్పుడే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. షుగర్ యాడ్ చేయలేదు కదా, సో అందులో బిస్కెట్స్ పౌడర్ యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే గోధుమపిండి కూడా యాడ్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో అండ్ దెన్ 1 టైం 2 టైమ్స్ అలా ట్యాప్ చేయాలి. అండ్ దెన్ పైన చాకోస్ యాడ్ చేశాను నేను, ఇక్కడ చెర్రీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ రెడీ అయిపోయింది కదా, అండ్ దెన్ ప్రీహీట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టి అలా స్టాండ్ పెట్టాలి, ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. అండ్ దెన్ రెడీగా పెట్టుకున్న కేక్ బ్యాటర్ అంతా అందులో పెట్టేయాలి. 30 మినిట్స్ ఆర్ 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్, చక్కచక్క చేసేయచ్చు. చూడండి, ఆఫ్టర్ 45 మినిట్స్ ఇలా వచ్చింది కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. చూడండి, అలా టూత్ స్టిక్ పెట్టగానే అంటుకొని వస్తుంటే ఇంకా బాయిల్ కాలేదు అని. సో నాకైతే అలా రాలేదు,
చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత కేకుని ప్యాన్లో నుంచి బయటికి తీసేసి కూల్ అయిన తర్వాత నైఫ్తో ఇలా ఎడ్జెస్ అంతా అలా కట్ చేస్తూ ఒకసారి అలా కట్ చేసుకోవాలండి మరి రిమూవ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలి కదా ఎక్కడ అంటుకుపోకుండా సో అలా చేసి పెట్టుకోవాలి అండ్ దెన్ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి దాని మీద ఏదైనా క్రీమ్ కానీ అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు నేనైతే ఇలాగే సింపుల్గా పెట్టేయాలనుకున్నా అండ్ దెన్ మరీ చూస్తే ఓరియో క్రీమ్స్ ఉన్నాయి కదా తీసేసాం కదా అవి పెట్టానన్నమాట ఏదో కొంచెం లైట్గా అలా డెకరేట్ చేశాను అనుకోకుండా కేక్ రెడీ చేశాను పాప అడుగుతూ ఉంటే సో అందుకనే ఎందుకు చేయాలనిపించి చేశాను ఒట్టిగా అలా క్రీమ్ పెడితే బాగుండదు ఏదైనా కలర్ వేద్దామని నేను కండెన్స్డ్ మిల్క్లోకి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ యాడ్ చేసి మిక్స్ చేశానండి సో వీటిపైన అలా వేయచ్చు కదా అని ఏదో కొంచెం అలా ఐడియా వస్తే వేశాను కలర్ఫుల్గా ఉంటుంది కదా అని ట్రై చేశానన్నమాట మా అమ్మాయి కూడా వచ్చి మమ్మీ నేను ట్రై చేస్తా అని తను కూడా ప్రయోగాలు చేసిందనమాట సో ఓకే చెయ్యి అని చెప్పేసి నేను ఇచ్చాను కొంచెం లైట్గా తను కూడా అప్లై చేసింది అండ్ దెన్ ఇదండి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది హెల్దీ కూడా చూడండి మా అమ్మాయి లాస్ట్కి మరి కండెన్సర్ మిల్క్ అంతా యాడ్ చేసింది అక్కడ లైన్స్ వేస్తూ చాలా అల్లరి పిల్ల తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనుకోకుండా కేక్ చేసి ఇచ్చాను కదా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ప్రతి ఇంట్లోనే అమ్మాయి ఉంటేనే ఆ ఇంటికి అందము కల కదా అండి చూసారా తను ఎంత అల్లరి చేస్తుందో వాళ్ళ బ్రదర్కి నాకు పెట్టు అని చెప్తుంది అన్నీ చెప్తూ ఉంటుంది వాళ్ళ బ్రదర్కి ఇలా చేయాలా చేయని ఇప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ చూడండి ఎలా తింటుందో వన్స్ అగైన్ హ్యాపీ డాటర్స్ దీపం గారు చైత్ర అండి సింగరేణి కాలనీలో మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదా ఆ పాపను చూస్తుంటేనే చాలా బాధ వేస్తుంది వాళ్ళ అమ్మకి తీరని లోటు ఆ పాప ఎక్కడ ఉన్నా ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నా యాజ్ ఏ పేరెంట్స్గా మీరు ఒక అడ్వైజ్ ఇవ్వండి పిల్లలకి ఎవరు బయట చాక్లెట్స్ చిప్స్ అవి తీసిస్తాను రా అంటే వెళ్ళొద్దని తెలిసిన వాళ్ళైనా స్ట్రేంజర్స్ అయినా అస్సలు వెళ్ళొద్దని చెప్పండి ముందుగా మనం అడ్వైజ్ చేస్తూ ఉంటే పిల్లలు కొంచెం అన్నా సేఫ్ అవుతారు చిన్న పిల్లల్ని బయటికి పంపించాలన్నా భయపడాల్సి వస్తుంది అందుకనే యాజ్ ఏ పేరెంట్స్గా మీరు కొంచెం అప్పుడప్పుడు అడ్వైజ్ చేస్తూ ఉండండి వన్స్ అగైన్ చైత్రకి న్యాయం జరగాలి ఎక్కడున్న ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ అండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్.